हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल चाला मंदी मन की मध्य एम चुप्तारे हरियाणा गेदेलकु ए दानालु पेड़तारु चेप्पंडी अनि चेप्ता उन्नारु सो ये गेदेलकैना हरियाणा अयिना मन दग्गर अयिना गानी इदी पत्ति चेक्क अंडी दीन्नि बिनोला खल्ल अंटारु सो इदी पत्ति चेक्क इदी वच्चेसिंदंटे मीरु चूसेदि चेनिग पोट्टु अंडी ई चेनिगल पैन पोट्टु उंटदि कदा मनं चेनिगल अंटाम शनगलु चेनिगलु आ शनिगल इदी चेनिग पोट्टु इदोच्चेसी गोधुम पोट्टु अंडी इप्पुडु मीरु चूसेदि गोधुम पोट्टु दीन्नि गेहूं की चौकर अंटारु चेनिग पोट्टुनि चेनेकी चिल्क अंटारु इंतकु मुंदु चूसिन दानि इंदिला चेनेकी चिल्क चेनिग पोट्टु इदी गेहूं की चौकर गोधुम पोट्टु इदोच्चेसी खंड अंडी दीनि खंड अंटारु इंदिला इदेंटंटे चेनिगेदि पप्पु पोट्टु अंत कलिपि मिक्स उंटदि सो चेनिगेदि पप्पु पोट्टु इदंता कलिपि मिक्स उंटदन्नमाट इदि सो मेन गा इक्कड मेम इच्चेदि अयिते एवरैना इक्कड मोस्ट्ली इच्चेदि नालुगेनंडि एक्कुव मटुकु इच्चेदि इवे इस्तारु सो इदि पत्ति चेक्क प्लस इदि चेनिगे पोट्टु प्लस इदि गोधुम पोट्टु प्लस इदि गोधुम पोट्टु अंडि गेहूं की चौकर अंटारु इदि वच्चेसिंदंटे नीळ्ळु मंचिदि अवुतुंदि गोधुम पोट्टुतोनि इदि खंड अंटारु గోధుమ పొట్టుతోనే వాటర్ మంచిది అవుతాయి అది మిక్స్ చేసి ఇస్తే గేదె ఫుల్ మంచి వాటర్ అవుతే బాగుంటుంది సో ఈ దానాలు పెడతారండి సో ఫ్రెష్గా ఈనిన గేదెలకి ఏం పెట్టాలి అనేది మీకు చెప్తాను అంటే ఫ్రెష్గా ఈనిన గేదెలకి మనం ఏం చేయాలంటే హలియాన్ ఉంటుందండి హలియా యాక్చువల్ నా దగ్గర లేదు ప్రెజెంట్ హలియాన్ ఉంటుంది ఇగో ఇట్లా హలియాన్ ఒకటి ఉంటుంది అది ఆవాలు లెక్క ఉంటుంది ఆవాలు కాదు తెల్ల జీలకర్ర ప్లస్ ఇలాచి అంటే ఈ తెల్ల జీలకర్ర ఒక 50 గ్రాములు హలియా ఒక 100 గ్రాములు ఇలాచి ఒక 50 గ్రాములు 1/2 కిలో బెల్లము ఒక 1/2 కిలో మిస్త్రి అండి ఇందులో అంటే మన దగ్గర కడచక్కెర అంటాం కదా ఈ కడచక్కెర దలియా అండి కిలో దలియాలో ప్రొద్దున అంటే మనం మిక్స్ చేసి ఇయాల దలియా అంటే గోధుమలది ఉంటదండి గోధుమలది గోధుమలు పప్పు పట్టిస్తే మంచిగా ఉడకబెట్టి ఆ ఉడకబెట్టి దాంట్లో ఇంతకు ముందు నేను చెప్పిన కదా ఇవన్నీ ఇవన్నీ మంచిగా కలిపి ఇయాలి హలియా 100 గ్రాములు తెల్ల జీలకర్ర ఇలాచి 1/2 కిలో బెల్లము ఈ గోధుమ దాంట్లో కలిపి ఇచ్చేసేయాలన్నమాట సో నేను కొంచెం బండి గుంటూరుకి వెళ్తా ఉంది లోడ్ చేస్తా ఉన్నాము అందుకే వీడియో తొందరగా చేస్తా ఉన్నా ఓకే నేను మళ్ళీ చెప్పడానికి మంచిగా చెప్పడం పెద్ద వీడియో చేస్తా చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి వీడియో పెట్టాలని పెడతా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే ఇది మనము చలికాలంలో దింపేయాలండి ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందంతా చలికాలము ఎండాకాలం వచ్చేసి మనం ఖచ్చితంగా ఎండాకాలం వచ్చేసి ఇది ఆవల నూనె ఉంటుంది ఆవల నూనె మంచిగా ఇయ్యాలి సో కొన్ని కొన్ని చిన్న చిన్నగా మన దేశీయులు ఎట్లుంటాయి అంటే మన కొంతమంది కొత్తిమీర ఇస్తారండి కొత్తిమీర కొరియాండర్ అంటాం కదా కొత్తిమీర కూడా ఇస్తారు ప్లస్ కొంతమంది మెంతి అండి మన మెంతెంకూర అంటాం కదా ఈ ఇది ఎందుకు ఇస్తారంటే పొదుగు ఉబ్బినప్పుడు ఫ్రెష్గా గేదె ఈని పొదుగు ఉబ్బుతుంది కదా అట్లా పొదుగు ఉబ్బినప్పుడు కొంతమంది ఏంటంటే ఇది కొత్తిమీర ఇస్తారు పొదుగు మంచిగా గానికు మెంతి ఇస్తారు మెంతెంకూర ఒక 2-3 కట్టలు ఒక పూట ఇచ్చినా సరిపోతుంది సో మనకి ఎండాకాలంలో ఆవాల నూనె వచ్చేసి 2-3 రోజులకు ఒకసారి ఒక 200 గ్రాములు తాగిపోయాలండి ఆవాల నూనె ప్యూర్ అంటే మన దగ్గర ఉంటుందో ఉంటుంది కానీ ప్యూర్ ఆవాల నూనె ఎండాకాలం 2-3 రోజులకు ఒకసారి తాగించాలి సో దానాలు అయితే ఇంకా చాలా మన దగ్గర ఇంకా వేరే దొరుకుతాయి సో ఫైనల్గా ఈ కార్బోహైడ్రేటు ప్రోటీన్ అంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దీనికి క్యాలిక్యులేషన్తో పెట్టాలి సో మేమైతే మేజర్గా వాడేవి ఇవన్నమాట నేను చెప్పడం కొంచెం స్పీడ్ అయి ఉండొచ్చు కానీ నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తా ఉంటాండి ఎవరికైనా హర్యానాలో గేదెలు కావాలి ముర్రా జాతి గేదెలు కావాలంటే 5 లేదా 10 గేదెలు విజయవాడ ఖమ్మం గుంటూరు హైదరాబాద్ అంటే తెలంగాణ ఆంధ్రలో ఎక్కడైనా మీకు హర్యానా నుండి గేదెలు కావాలంటే నంబర్కి వాట్సాప్ చేయండి సో ఈ దానాలు అయితే మెయిన్గా ఇవి వాడతాము మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా కింద కామెంట్ చేయండి ఇంకో వీడియో నేను ఖచ్చితంగా దూడలకు సంబంధించి కూడా అంటే దూడలను ఎట్లా కేర్ చేయాలి ఫస్ట్ ఒక 4 రోజులు దూడలను ఎట్లా కాపాడాలి అనేది మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా సో దూడల్ని కాపాడితేనే మీకు డైరీ అంటే ఏందో అనుభవం ఉన్నట్లు దూడలు మీ షెడ్లో సరిపోతున్నాయంటే మీకు ఏం తెలియనట్టేనని అర్థం చేసుకోండి ఓకే సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హర్యానాలో అంటే మా పక్క షెడ్లోనే ఈ పాప వచ్చి రోజుకు 20 లీటర్ల పాలు పెరుగుతుంది సో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చెప్పడం ఉత్తమమే వ్యవసాయం సైడునోళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి పని నేర్పాలా అని ఊరికే ఒక వీడియో పెడుతున్నా ఆ పాప పెట్టమంటే పెడతా ఉన్న వీడియో అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్